ఈ దేశంలో అత్యధిక జనాభా శాతం ఎవరిదన్నా? బీసీలు. మరి బీసీలను నడిపిస్తున్న బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయన్నా? మరి ఏకతాటిపైకి ఎందుకు తీసుకొస్తలేదు? బీసీలు అనే వాళ్ళు ఈ దేశంలో ఏందో తెలుసా భయ? బాధితులు. ఈ దేశంలో బీసీలు బాధితులు, బాధపడేవాళ్ళు, ఎటువంటి ఆదరణ లేని వాళ్ళు. అంతేగాని మీరు అమ్ముడు పోతలేరా? పార్టీలకు అమ్ముడు పోతలేరా? పోతారు, పోయేటోళ్ళు పోతారు. అదే మేకపోతలు నరేందర్ గౌడ్ ఎంత అమ్ముడు పోయింది మరి బీసీ సంఘం నాయకుడు? నేను అమ్ముడు పోయినట్టుగా ప్రూఫ్ ఉంటే చూపియండి. అమ్ముడు పోలేదు అంటారు కదన్నా అమ్ముడు పోతారని. అమ్ముడు నేను పోలేదు, పోయి చాలా మంది పోతారు. నిజాయితీగా ఉన్నారా? ఎవరు మీరు? మేము నిజాయితీనే ఉన్నాం. అంటే బీసీ సంఘాల మీద ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. బీసీ సంఘాలు కదా, అన్ని సంఘాలు వీళ్ళకు ప్రజలు కానీ ప్రజల్ని ఏకం చేయడం కానీ రాజ్యాధికారం కానీ వీళ్ళకి ఏ పట్టడు. కేవలం వాళ్ళకు రోజువారి పొట్టకూలి కోసం తప్ప బీసీలని ఏకం చేసి రాజ్యాధికారం వైపు మళ్ళించేది ఏం లేదు. కేవలం అధికార ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర పోవాలా, ఇంత దండం పెట్టాలో, ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకొని రావాలా, ఆ పుట్టుకు బతకాలి. ఇదేనా బీసీలు అంటే? దేశవ్యాప్తంగా బీసీ ప్రధానమంత్రి ఎట్లొచ్చింది? బీసీ సంఘాలు పనిచేయకపోతే ఓకే, మరి ఎందుకు ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు అంటున్నా? బీజేపీ పార్టీ రాష్ట్రం లేదు. మేము ఫెయిల్ అయినామా, సక్సెస్ అయినామా, అమ్ముడు పోయినామా సెకండరీ. ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే అవినీతి మీకు కనిపించదు. అమిత్ షా కొడుకు జైషా అనేటోడికి ఎంత ఎన్ని కోట్లు వస్తుందో మీకు కనిపించదు. కేసీఆర్ నిన్నగాక మొన్న 238,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రపంచంలోనే నిజాం తర్వాత గొప్ప సంపన్నుడు అని చెప్పి నిన్న పేపర్లు వచ్చింది. అది మీకు కనిపించదు. బీసీ సంఘాలు పనిచేసే క్రమం అంటే మీరు ఏమంటారు? మేము కూడా దందాలు చేసుకుంటే కానీ మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయకండి అంటారు. కేసీఆర్ గురించి పక్కన పెట్టండి అన్న. కేసీఆర్ దొంగన, ఇంకో మంచోడ పక్కన పెడితే నేను మేము మా పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక పాపులేషన్, అత్యధిక మెజారిటీ ఉన్న కమ్యూనిటీ బీసీ, రైట్? ఈ బీసీలని అన్ని కులాలని ఏకం తేవడంలో ఎందుకు విఫలమవుతారు? విఫలమవుతుర్రా లేకపోతే అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారం ఉంటే ఆ అధికారంలో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టి మీకు కావాల్సింది తీసుకొని సఫలమవుతుర్రా అనేది మీరు ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మీ వాదన వింటుర్రన్నా. ప్రజలు ఇప్పుడు మీరు ఎవరినైనా ఏదైనా సంఘం నాయకునికి వెళ్ళి గురించి గొప్పగా చెప్తుంటే అరే ఆ సంఘం నాయకుని ఇంతేరాబాయ్ ఏం లేదు, ప్రజల్ని మొబిలైజ్ చేస్తాడు, జనాల్ని సంఘాలని మొబిలైజ్ చేస్తాడు, ఇంత ఎనికి ఇంత ఉందని చెప్తాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, వాడు వాని పెళ్ళం పిల్లలు హ్యాపీగా ఉంటారు అని ఒక వాదన ఉంది ప్రధానంగా. సంఘం నాయకుడు ఎదుగుతున్న వాడిని డిగ్రేడ్ చేయడం కోసం అగ్రకులాలు, అగ్రకుల పార్టీలు చేస్తున్న కుట్రయ్, అగ్రకుల మీడియా చేస్తున్న. మరి ఒకవేళ నిజంగానే నిజాయితీ ఉంటే మీరు బీసీలని ఎందుకు ఏకం చేయలేకపోతున్నారు? మరి ఏకం చేస్తున్నాము, ఏకం చేస్తున్నాం కాబట్టికనే ఈరోజు బీసీ డిమాండ్ ఉంది. ఈరోజు ఉద్యమాలలో దేశంలో స్పేస్ ఉన్న ఉద్యమం బీసీ ఉద్యమం. రాహుల్ గాంధీ 4 తరాలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఓబీసీల గురించి మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ ఓబీసీల గురించే మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు బీసీల గురించి మాట్లాడలేదు. ఈరోజు ఓబీసీ ప్రధానిని చేస్తాం, మైనార్టీ రాష్ట్రపతిని చేస్తాం, దళిత రాష్ట్రపతిని చేస్తాం, గిరిజన రాష్ట్రపతిని చేస్తాం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఈ ఉద్యమాల ప్రభావం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే బీసీలు అంతా వెళ్ళిపోయారు, కార్మిక ఉద్యమాలు బీసీలు మొత్తం వెళ్ళిపోయారు. కేవలం ఓట్లు దండుకోవడమే తప్ప బీసీల పట్ల కానీ ఎస్సీ ఎస్టీల పట్ల కానీ ఎలాంటి ప్రేమ లేదు. ఎవరికి? ఏ పార్టీకైనా. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఒక బీసీకి పెట్టాల్సింది. మరి గారు ప్రతిపక్ష నేతగా బీసీని పెట్టాల్సింది. నిన్న మొన్నటిదా ఖర్గే గారిని పెట్టారు, ఆయన ఉండనన్నాడు, కానీ మీరే ఉండాలని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అది, ఆయనని పెట్టారు. సరే రాహుల్ గాంధీ గారికి ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కాకుండా బీసీ నాయకుని పెట్టాల్సింది. బీసీ వాళ్ళు లేరా? రాహుల్ గాంధీ గారు ఆ పార్టీలో ఓబీసీల గురించి మాట్లాడటానికి సిడబ్ల్యూసీ తీర్మానం తీసుకొచ్చారు, ఏఐసీసీలో తీర్మానం చేశారు, అనేక వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద బీసీల గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడేదంతా ఓబీసీ సబ్జెక్టు. ఇక ఈ దేశంలో ఎవరు మాట్లాడలే, నెహ్రూ మాట్లాడలే, గాంధీ మాట్లాడలే, ఈవెన్ ఎవరంటే ఏ నాయకుడు కూడా మాట్లాడలేదండి. ఏ నాయకుడు కూడా ఓబీసీల గురించి అంటే ఆ స్థాయిలో ఎక్స్పోజ్ కాలే మాట్లాడేది. రాహుల్ గాంధీ మాట్లాడితే 1,00,000 మంది బీసీ ఉద్యమకారులు. రాహుల్ గాంధీ మీకు మన బీసీలకు న్యాయం చేస్తున్న నమ్మకం మీకుందా? నాకు నమ్మకం ఉంది. అంటే ఈ దేశంలో బీసీల కులగణన, దేశంలో జనాభా కులగణన చేస్తాడని నమ్మకం ఉందా? ఈ దేశంలో కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది.
దేశవ్యాప్త సమగ్ర కుల దీన్ని అడ్డుకుంటుంది ఎవరన్నా? ఎవరు అడ్డుకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకోవాల్సిన అవసరం బీజేపీ అడ్డుకుంటుంది. వాళ్ళకేమవసరం? ఎందుకు అవసరం అంటే, నిన్న బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొన్న దేశవ్యాప్త సమగ్ర కులగణన చేయాలంటే వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ అఫీషియల్గా వచ్చి అఫిడవిట్ ఇచ్చారు. మీరు నెట్లో కొట్టండి, ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఏంటో తెలుస్తుంది. ఎందుకు ఇచ్చారు మరి బీజేపీ? వాళ్ళకి ఏమవసరం అంటున్నా, వాళ్ళకి ఏమవసరం అంటే, ఈ దేశంలో బీసీలు ఓబీసీలు అంటే 100కి 100% హిందువులు. అవును, హిందూ మతాన్ని పట్టుకొని హిందూ మతానికి మహారాజ పోషకులు ఎవరయ్యా అంటే బీసీలు. ఓకే, అవును. తిరుపతి వెంకటేశ్వర స్వామికైనా అయోధ్య రామ మందిరానికైనా ప్రాణాలు పోగొట్టుకుంది వీళ్ళే, ప్రాణాలు తీసింది వీళ్ళే, డబ్బులు ఇచ్చింది వీళ్ళే. దేవుడు అంటే అపారమైన గౌరవం బీసీలు. ఆ దేవుడు అంటే అపారమైన గౌరవము హిందుత్వాన్ని ముసుగులో ఎరగా వేసి వీళ్ళని పైకి రాకుండా బానిసలుగానే ఉంచేటటువంటి ఒక ప్రక్రియ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే, ఆర్ఎస్ఎస్కి ఏం కావాలంటే ఒక 4-5 అగ్రకులాల వాళ్ళు సుభిక్షంగా ఉండాలి.